హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ రెసిపీస్ అండ్ టిప్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అటుకులతో ఒక 10 మినిట్స్లో అయిపోయి స్నాక్ రెసిపీ. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక స్ట్రైనర్ తీసుకుని అందులో 1 కప్ అటుకులు వేసి వాటర్తో అటుకులని బాగా వాష్ చేయండి. ఇలా వాష్ చేసి దీన్ని 2 నిమిషాల పాటు అలా పక్కన పెట్టండి. ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత ఇవి మెత్తపడతాయండి, ఈ విధంగా కొంచెం మెత్తగా అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా స్మాష్ చేసి అందులో ఉడికించిన పొటాటోస్ 1-2 వేసుకుని వాటిని కూడా మెత్తగా స్మాష్ చేయండి. ఈ విధంగా స్మాష్ చేసిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 స్పూన్ కొత్తిమీర, 1 స్పూన్ పచ్చిమిర్చి తరుగు, అలాగే 2 టీ స్పూన్ల రైస్ ఫ్లోర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ బాల్ తీసుకుని దాన్ని వీడియోలో చూపించినట్టు థంబ్ ఫింగర్తో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇలా రౌండ్ షేప్లో కట్లెట్స్ని చేసి పెట్టుకోండి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న మొత్తాన్ని ఈ విధంగా కట్లెట్స్లా చేసుకుని 1 కప్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న అటుకుల కట్లెట్స్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసి వీటిని ఈ విధంగా టర్న్ చేసుకోండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల కట్లెట్స్ రెడీ. ఎంతో ఈజీగా 10 మినిట్స్లో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని మీరు ట్రై చేయండి. ఈ పోహా కట్లెట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.